ఓహో గైస్ ఒక్కసారి చూడండి, హెలికాప్టర్ లాగా వెళ్ళిపోతుంది. వావ్ ఓ రానో, అయ్యా బాబాయ్, అయ్యయ్యా, ఇప్పుడే కొన్న కార్ ఇలా పచ్చడి పచ్చడి అయిపోయిందిరా. గన్నుతోని కొడతా నేను, అది ముక్కు పచ్చడైందా అని. అయ్యయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు కామెడీ ఏందిరా, ఇజ్జత పోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ GTA 5 గేమ్ ప్లే వీడియో. ఇదేసరికి ఎపిసోడ్ నెంబర్ 156 అనమాట. గైస్, ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనం డబల్ ధమాక్ అనమాట రెండు ఇంపార్టెంట్ మిషన్స్ అయితే చేయబోతున్నాం. అది కూడా మొదటిసారి నేను వేరే మిషన్, ఆడమ్ బాబాయ్ వేరే మిషన్, అంటే ఇద్దరం సేర ఒక మిషన్ అయితే తీసుకొని సేమ్ టైమ్ లో అయితే కంప్లీట్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మన ఛానల్లో ఇన్ని వీడియోస్ ఇన్ని మిషన్స్ అయితే చేసాం, కానీ ఇలా ఎప్పుడైతే చేయలేదన్నమాట. ఇద్దరం కరెక్ట్ టైంకి అతను వేరే సైడ్, నేను వేరే సైడ్ వెళ్ళి మిషన్స్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం. మిషన్స్ ఫెయిల్ అయితేయో పాస్ అయితే తెలియదన్నమాట. అది చూడాలంటే మీరు వీడియో లాంగ్ లాస్ట్ వరకు వెయిట్ అయితే చూడాలి. ఓకే, అందుకే మన ఆడమ్ బాబీ కొంచెం హుషారుగా ఉండి వామప్ అయితే అడుగుతున్నాడు అనమాట, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఇక పోయి అడుగుదాం అనమాట. ఏం ఆడమ్ బాబా, ఇక ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక్కడిని వదిలేస్తున్న మిషన్ కోసం అని కొంచెం సంబరపడుతున్నా. అదేం లేదు ఫ్రాంక్ అన్న, నేను మన ఛానల్ స్టార్టింగ్ లో ఇంకా చాలా మిషన్స్ చేసిన గుర్తునే ఉండే ఉంటుంది. అవును, నిజం గైస్, స్టార్టింగ్ లో చాలా మిషన్స్ చేసాడు. కాకపోతే చాలా గ్యాప్ తర్వాత ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మిషన్ అయితే చేయబోతున్నాను అనమాట. మన ఆడమ్ బాబాయ్ జోకర్ గాని ఒక బేస్ అయితే తెలిసింది అనమాట. అక్కడికి వెళ్ళి వెళ్ళి చూడబోతున్నాడు, మన కోసం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రాబోతున్నాడు అనమాట. నేను వెళ్ళేసి మన ఫేవరెట్ జెసికో కార్ ని మళ్ళీ అయితే తెచ్చుకోబోతున్నాం గైస్. కొత్త జెసికో, కొత్త మోడల్, 2024 మోడల్ మనకైతే లాస్ట్ అంటెస్ కి అయితే వచ్చింది అనమాట. కాబట్టి జల్దీ వెళ్ళేసి మన కార్ని అయితే జల్దీ తీసుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేసి మన లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. మన కొంచెం జోకర్ మిషన్ మన జెసికో మిషన్ కొంచెం మనకైతే మ్యాటర్ అయితే చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తారసరికి ఆడమ్ బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఓకేనా, మన లెస్టర్ వాళ్ళ ఇంటికి దగ్గర నుంచి నేను లెస్టర్ బైక్ అయితే తీసుకొని వెళ్ళబోతున్నా. ఓకే, ఇక పదండి ఆడమ్ బాబాయ్, వెళ్ళిపోదాం. ఇక పాప ర్యాంక్ లేనా. ఓకే గాయ్స్, ఇక పదండి, మనం వచ్చరికి రెడీ అయిపోయినాం. ఆగాగు, నేను ఎక్కగానే మెల్ల వెనకాల అది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి మన జిపిఎస్ ఆన్ చేసుకోలేదు. ఒక్క నిమిషం, మన జిపిఎస్ ఏది సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోదాం. మన మ్యాప్స్ డిస్ప్లే, ఓకే లెట్స్ గో, రాడర్ ఆన్ చేసుకుందాం. ఓకే పదండి, ఫస్ట్ వచ్చరికి మన లొకేషన్ లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి గాయస్. లెస్టర్ దగ్గరికి, ఇంటి లొకేషన్ దగ్గరికి పెట్టుకుందాం. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం గా శ్రీను ఆడమ్ బాబు ఇలా అయితే చేయబోతున్నాం అనమాట. కాకపోతే ఆడమ్ బాబు నీకు తారిస్తున్నా కదా అని ఇష్టం ఉన్నట్టు ఆగమాగం తోలా మాకు, సరేనా? అయ్యో సరే, తీ ఫ్రాంక్ లో నేను మంచిగా తోలుతా, నీకన్నా బాగా బెటర్ తోలుతా, మన కుర్రోలు చెప్తారు ఎట్లా డ్రైవ్ చేస్తాను నేను అనేది. ఓహో అవునా గైస్, అలాగే మీరు లాస్ట్ ఎపిసోడ్ మన డక్కన్ బాస్ గారు అయితే రిటర్న్ వచ్చింది అనమాట. చాలా మంది ఆ ఎపిసోడ్ అయితే మిస్ అయిపోయినారు. మన ఎపిసోడ్ నెంబర్ 155 ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో, ఒకవేళ మీరు ఈ లాస్ట్ ఎపిసోడ్ చూడకపోతే జల్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఆ ఎపిసోడ్ చూడండి. దాని తర్వాత ఎపిసోడ్ చూడండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఆ ఎపిసోడ్ లాస్ట్ లో మన డక్కన్ బాస్ గాడు వచ్చిండు, డక్కన్ బాస్ గా అంతోని జోకర్ గాడు ఏదో డిస్కషన్ పెట్టిండు. తర్వాత జోకర్ గా వెనకాల మనం అయితే పోయినాం. కాకపోతే జోకర్ గారిని మనం చంపేసిన అనమాట బై మిస్టేక్. గా ఇన్ఫర్మేషన్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు. లెస్టర్ గా అయితే కనుక్కుంటాడు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి. ఓకేనా, కాకపోతే ఎవరైతే మిస్ అయితే ఆ వీడియో తప్పకుండా చూడండి గైస్. ఓకేనా, చాలా మంది అయితే మిస్ అయిపోయినారు, నోటిఫికేషన్ వెళ్ళలేదు అనుకుంటా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడడం ముందు ఆ వీడియో చూడండి. అలాగే మీరు ఆ వీడియో లాస్ట్ మనం చూసినట్టయితే వాడిని చేజ్ చేసేటప్పుడు వాడి సూపర్ కార్ మన వచ్చరికి తారు. సూపర్ కార్ వర్సెస్ తార్ అంటే మనం చేజ్ చేయలేం కదా, కాబట్టి మనం చాలా ఇబ్బంది పడిపోయినా. కరెక్ట్ టైంకి మనకు మన ఫేవరెట్ సూపర్ కారు జెసికో వచ్చేసరికి మన సిటీకి ఎంటర్ అయిపోయిందని మన లిస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేసాడు అనమాట. కాబట్టి మనకి ఇప్పుడు సూపర్ కారు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి గైస్ కరెక్ట్ టైంలో మనము సూపర్ కార్ని వెళ్ళేసి స్టీల్ చేసి తీసుకొని వచ్చేద్దాం అనమాట. ఓకేనా, ఆ జెసికో మనకు చాలా ఇంపార్టెంట్, మీ అందరి ఫేవరెట్ జెసికో అనమాట. మన దగ్గర ఉండేది కాకపోతే డక్కన్ గాస్ గాడు పేల్చి పడదొప్పిండు. ఇప్పుడు ఆ జెసికోని మళ్ళీ మనం రిటర్న్ అయితే తీసుకొని రాబోతున్నాం. దాన్ని కూడా మనం మెయిన్ కార్ లాగా అయితే పెట్టుకోబోతున్నాం అనమాట. ఓకేనా, కాబట్టి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరు మిషన్స్ రెండు కంప్లీట్ అవ్వాలి. అలాగే మనకు ఆడమ్ బాబాయ్కి ఇచ్చిన జోకర్ని, జోకర్ గురించి, జోకర్ దగ్గర బేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళేసి మనకి ఏదైనా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావాలి. మన ఆడమ్ బాబాయ్ ఏం చేస్తాడని నాకు చాలా భయంగా ఉన్నది. కాకపోతే అప్పుడప్పుడు నమ్మాలి గైస్. ఓకేనా, అన్ని మిషన్స్ మనం ఒక్కనే చేయలేం కదా, అప్పుడప్పుడు మన ఆడమ్ బాబాయ్ కూడా ఇవ్వాలి. మీరు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఆడమ్ బాబాయ్కి మిషన్స్ ఇవ్వండి అని. ఓకేనా, తప్పకుండా ఇస్తాను అనమాట. లెట్స్ గో. ఓకే, ప్రస్తుతానికి అయితే మన లెస్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఓకేనా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం మనకు మ్యాటర్ తెలుస్తుంది అనమాట. ఓకే, లెట్స్ గో టు లెస్టర్ హౌస్. ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ మనం మాటల్లోనే వచ్చేసాం అనమాట మన లెస్టర్ దగ్గరికి అయితే. లెట్స్ గో. ఓకే, మన లెస్టర్ వచ్చరికి మనకు ఒక బైక్ ని అయితే రెడీ చేసి పెట్టేశాడు అనమాట. లెట్స్ గో. నేను వచ్చరికి లెస్టర్ దగ్గరికి వెళ్ళేసి నేను డిస్కస్ అయితే చేస్తాను అనమాట. సరే ఆడమ్ బాబాయ్, ఓ ఎటు వెళ్ళిపోతున్నావు, అరే రే మొత్తం తిరిగేసి వచ్చేస్తాను. సరే సర్లే ఆడమ్ బాబాయ్, నేను వచ్చరికి లెస్టర్ దగ్గరికి వెళ్ళేసి నా మిషన్ గురించి కనుక్కొని, నేను జెసికో కార్ని ఎలా స్టీల్ చేయాలి ఇదంతా కనుక్కొని, నేనైతే ఇక్కడ నుంచి నా బైక్ తీసుకొని వెళ్ళిపోతా, అదే లెస్టర్ బైక్ తీసుకొని వెళ్ళిపోతా. నువ్వు మాత్రం దయచేసి ఆ జోకర్ గన్ బేస్ దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని తప్పకుండా అయితే నువ్వు రావాలి. మన తార్ జాగ్రత్త, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాగ్రత్త, సరేనా? అరే ఏంది గైస్, మన ఫ్రాంక్ లో మరి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, నేను అసలు ఇంతవరకు అసలు ఈ మిషన్ ఒంటరిగా ఎప్పుడు చేయనట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చిన్న పిల్ల పిల్లోని లాగా బిహేవ్ చేస్తున్నాడు అనమాట, నన్ను అనుకుంటుండు చిన్న పిల్లని అనుకుంటుండు. సరే సర్లే ఫ్రాంక్ లో నేను వెళ్ళేసి చేస్తా, నువ్వు పక్క తప్ప, నేను తార్ తీసుకొని వెళ్ళిపోతా. గైస్ ఫైనల్లీ తార్ అయితే మన సొంతం అయిపోయింది, లెట్స్ గో. ఇక పదండి ఫ్రాంక్ లో తప్పుకో, నేను మిషన్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తా. కానీ
అరే అరే డోర్ ఏంది? ఓకే డోర్ పడింది. ఓకే ఇక పదండి గాయస్, మన తార్ తీసుకొని జల్లి జల్లి అయితే ఆ జోకర్ అని బేస్ దగ్గరికి వెళ్ళిపోదాం. బేస్ ఇక్కడ నుంచి చాలా దూరమే గాయస్, కాకపోతే నేను ఎలాగైనా బేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఓకేనా? ఈ మధ్యలో మనం మీరు వచ్చరికి మన ఫ్రాంక్లు అన్న ఏం చేస్తున్నాడు తన ఒక మిషన్ వచ్చే వెళ్ళి చూసిరండి. ఓకే నేను వెళ్ళేసి జల్లి జల్లి ఆ జోకర్ అని బేస్ ఎక్కడ కనిపెట్టి ఆ జోకర్ అని బేస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మొత్తం గమనించి ఇన్ఫర్మేషన్ అయితే లాగా నీకైతే ట్రై చేస్తా సరేనా? ఓకే లెట్స్ గో. ఇక అబ్బో మన చాలా దూరం ట్రావెల్ చేయాలి గైస్ ఈ నుంచి అయితే. కొంచెం ఓహో తారు వేరే లెవెల్ నడుపుతున్నా, చూసినారా మన ఆడమ్ బాబే డ్రైవింగ్ ఎలా ఉందో, తగ్గేది లేదు. రాంగ్ రూట్ లో కూడా దంచేస్తాం గైస్ మనం, చూసినారా? ఇట్లా ఫ్రాంక్లైన్ ఓడి ఏడు కానీ మనం ఓడిస్తున్నాం, చూసినారా? ఓకే ఇక వెళ్ళది మనం వచ్చారు ఇంకా చాలా దూరం అయితే వెళ్ళిపోవాలన్నమాట, కాబట్టి మనం నేనైతే డ్రైవ్ చేస్తూ ఉంటా, మీరు వెళ్ళేసి మన ఫ్రాంక్లైన్ గేమ్ చూడండి. ఓకే లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, మన ఆడబాబే అయితే ఆగమాగం మీద అయితే వెళ్ళిపోయాడు అనమాట. నేను ఇప్పుడే లెస్ట్ లో లెస్ట్ దగ్గరికి వెళ్ళేసి మన ఇప్పుడు జెసికి ఒక మిషన్ గురించి అయితే కనుక్కున్నా. ఈ జెసికి వచ్చేసరికి పోర్ట్ ఏరియా దగ్గర అవుతుంది గైస్. మీకు అందరికీ తెలుసు పోర్ట్ ఏరియాకి చాలా అంటే చాలా సూపర్ కార్స్ డీల్ అయితే వస్తాయి. అందులో మనకు మెయిన్ ఈ రోజు కావాల్సిన కారు జెసికో అనమాట. నేను మళ్ళీ ఆ జెసికో కార్ని చూస్ చేసుకున్నాను, ఎందుకంటే అది నాకు ఇష్టం, ఆడబాబేకి ఇష్టం, మెయిన్ గా మీ అందరికి ఇష్టం అనమాట. కాబట్టి ఆ కార్ని తప్పకుండా తీసుకురావాలి. కాబట్టి ఎంత రిస్క్ అయినా పర్లేదండి, ఆడబాబేని వేరే మిషన్ మీద పంపించేసినా అలాగే మనం మెయిన్ మిషన్ మీదకి అయితే ఎంటర్ అవబోతున్నాం. లెట్స్ గో టు పోర్ట్ గైస్. అలాగే మనకు మనకు మన లెస్టర్ అయితే ఈ వెహికల్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఈ వెహికల్కి మన లెస్టర్కి ఇలాంటి వెహికల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయేమో, మన లెస్టర్కి మనమే కాదు, నేను ఆడమ్ బాబే కాదు, ఇంకా చాలా మంది అయితే ఇలా మనం స్టీల్ చేసే వాళ్ళు దొంగలు అయితే పరిచయం ఉన్నారనమాట. కాబట్టి ఎవరో ఒకరు దొంగతనం చేసి మన లెస్టర్కి ఇవ్వచ్చు, మన లెస్టర్ ఇంకా అమ్మకపోవచ్చు ఈ వెహికల్ని, కాబట్టి ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ గో. దీని ఇప్పుడు పలగొట్టినా కూడా ఇరగొట్టినా కూడా మన నేమరుడు అట్లా అని మనం మొత్తం పలగొట్టదు ఇరగొట్టదు గైస్. ఓకే మన అవసరానికి ఇచ్చేసేయండి. కాబట్టి ఓ ఇది వచ్చరికి జీడిఎఫ్ఐ వెహికల్ అనుకుంటా. వేర్ లెవెల్ ఉంది, అయ్యో సారీ. ఓకే వేర్ లెవెల్ అయితే ఉంది గాయస. పదండి మన పోర్ట్ ఏరియా దగ్గరికి మెల్లగైతే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా చాలా టైంలో ఉన్నది, అదిగో పోర్ట్ చాలా దూరం అనుకోండి. మన ఆడమ్ బాబాయ్ని ఆల్రెడీ పోర్ట్ ఏరియా దగ్గరికి అయితే పంపించేసేసిన గాయస్. ఓకేనా? ఓ ఓకే ఒక్క నిమిషం, ఇట్లా కదా రూట్. ఆమా ఏమున్నా చిచ్చా, నీ వెహికల్ సూపర్ ఉన్నది రా, ఇప్పుడే దొంగతనం చేయాలనిపిస్తుంది కానీ నేను అర్జెంట్ ఒక మిషన్ మీద ఉన్నా, లేదంటే వాని కారు దొబ్బేసిట్లా నేను. చాలా బాగుంది గాయస్ ఆ వెహికల్. ఓకే నాకు తెలిసి మన ఆడమ్ బాబాయ్ కూడా ఇదే రూట్లో అయితే వెళ్ళిపోయి ఉంటాడు. లెట్స్ గో. కాకపోతే మనం ఈ నుంచి రైడ్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట, ఈ ఫ్యాక్టరీ ఏరియా నుంచి, ఇండస్ట్రీ ఏరియాల నుంచి. లెట్స్ గో గైస్, ఇందులో నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఈసారి మాత్రం జెసికో మనం అయితే చాలా సేఫ్గా పెట్టుకుందాం అనమాట. అలాగే మీరేమంటారు అంటారు కామెంట్ చేయండి గైస్. నేను ఏమనుకుంటున్నా అంటే మన ఇంటి దగ్గర లాస్ట్ టైం డక్కన్ బాస్ గారు వచ్చి పేల్చేసిండు కదా అదే మన కార్లని, అట్లా చేయకుండా మనం ఒక సెక్యూరిటీస్ గార్డ్స్ని అయితే పెట్టుకుందాం. మీరేమంటారని కింద తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఓకే తప్పకుండా వెల్ ట్రైన్డ్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే మనం కొనుక్కొని పెట్టుకుందాం మన ఇంటి దగ్గర, ఎందుకంటే మనం మిషన్ చేయడానికి అయితే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి మనం మీ ఇంటి దగ్గర లేనప్పుడు ఎవడో ఒకటి వచ్చి దొంగతనం చేసుడు ఇలా మన ఇంటికి అయితే ఎంటర్ అవుతున్నాడు అనమాట. కాబట్టి అలా వాళ్ళు చేయకుండా మంచి ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ గార్డ్ని మనం తెచ్చుకుందామా లేదా అనేది మీరు తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకే లెట్స్ గో గైస్. ఇంకా మనం చాలా దూరం అయితే వెళ్ళిపోవాలి మన పోర్ట్ ఏరియా దగ్గరికి. ఈ పాటికి నాకు తెలిసి చాలా సెక్యూరిటీ కూడా ఉంటుంది ఆ జెసికో దగ్గర, ఎందుకంటే మనమే కాదు ఆ జెసికో కార్ని ఇంకా చాలా మంది దొంగతనం చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి వాళ్ళందరికన్నా నేనే ముందు వెళ్ళేసి ఆ సెక్యూరిటీ అందరిని చంపేసి ఆ వెహికల్ అయితే తీసుకొని రావాలి. ఓకేనా? లెట్స్ గో టు పోర్ట్ గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఓకేనా? లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, మొత్తానికి అయితే మనం పోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చేసాం. కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఒక్కడు ఉంటాడు అనమాట. ఓకే ఇక్కడ ఎటువంటి పోలీస్ ఆఫీసర్ అయితే లేడు. ఓకే మన చాలా అదృష్టవంతులం గైస్, టిఫిన్కి వెళ్ళినట్టున్నాడు. లెట్స్ గో, మనం డైరెక్ట్ అయితే ఎంటర్ అయిపోదాం అనమాట. ఇక తీయండి గేట్. ఓ ఓ పెద్ద ట్రక్ మావా, జాగ్రత్తరు. నేను అసలే బైక్ మీద ఉన్నా, కార్ మీద ఉన్నా కూడా యాక్సిడెంట్ అయినా ఏం కాదు. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌండ్ వేసేది చేద్దాం. ఇక్కడ మెయిన్గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే గూడ్స్ దగ్గర ఉన్నదని చెప్పిల్లు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. పక్క జనాడు మాలు, ఇక్కడ వచ్చరికి గూడ్స్ దగ్గర నాకైతే జెసికు కార్ అయితే ఊపడట్లేదు. ఓకే మూడు ప్లేస్లు అయితే ఎత్తుకాలి, ఒకటిసరికి గూడ్స్. ఓకే ఇక్కడ గూడ్స్ దగ్గర అయితే ఎటువంటి కార్ అయితే లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓ ఓ ఓ వామ్మో గైస్, ఈ బైక్ చాలా బాగున్నది, ఈజీగా మనం కట్లు కొట్టేస్తాను చూడండి. సందు సందులు వందల నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. ఓ నైస్. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి గోదాం దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట, గోదాం దగ్గర ఉన్నదని చెప్పినారు. ఓకే గోదాం దగ్గర కార్ తప్ప మిగతా అన్ని అయితే ఉన్నాయి. ఓరి నాయన ఇక్కడైతే కారే లేదు కదరా, ఒరే జెసికో ఇదిరా, అన్ని గూడ్స్ ఇవన్నీ అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. ఓకే లెట్స్ గో. నెక్స్ట్ వచ్చేసరికి మన ఫస్ట్ షిప్. ఓకే గైస్, ఇక్కడ చాలా బిజినెస్ అయితే జరుగుతుంది చూడండి. వామ్మో ఓకే లెట్స్ గో. ఇక్కడ వచ్చి గోదాం దగ్గర మాత్రం ఏం లేదు గైస్. ఓకే గోదాం దగ్గర అసలు ఏం లేదు, మనం జెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఏ పోలీసులు మనల్ని పట్టుకోవట్లేదు అన్నమాట. ఓకే నెక్స్ట్ షిప్ దగ్గరికి అయితే వెళ్ళేసినాం, షిప్ దగ్గర కూడా ఏం లేదు గైస్. షిప్ దగ్గర లేకపోవడం ఇది, ఈయనే ఉండాలా గైస్? వామ్మో ఇక్కడ ఏదో గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు గైస్, వాళ్ళతో ఇప్పుడు నాకు లొల్లు పెట్టుకోవాలని అసలు లేదు. కాబట్టి పదండి, ఇక్కడ షిప్ దగ్గర లేదు, ఇంకో షిప్ దగ్గర నాకు ట్రక్ అవుపిస్తుంది. ఒక్క నిమిషం గైస్, అక్కడ ట్రక్ అయితే అవుపిస్తుంది, ట్రక్ ఓకే. కాకపోతే అక్కడ ఓకే జెసికో ఉంది గైస్, జెసికో అయితే ఉన్నదనమాట. అరే ఏంద్రా మామ, మిమ్మల్ని గుద్ద ముందుకి ఆగం చేస్తున్నారు.
ఆల్ రైట్ గైస్, అక్కడ జెసికో అయితే ఉన్నది. కాకపోతే ఓరి నాయను సెక్యూరిటీ చూడండి, మొత్తం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ప్రతి ఫ్లోర్ లో ఉన్నాడు అనమాట. ఆల్ రైట్, మన బైక్ ఇక్కడ పెట్టేద్దాం. ఇక మన బైక్ ఎవడు దొంగతనం చేయకుండా ఈ లోపలైతే పెడదాం. మళ్ళీ ఎప్పుడన్నా మిషన్ అయిపోయిన తర్వాత వచ్చేద్దాం. లెట్స్ గో గైస్, మన వచ్చేసరికి పిస్తల్ అయితే తీసుకున్నాం. లెట్స్ గో, ఈ పిస్తల్తోనే మనం ఎప్పుడు ఫైట్ అయితే చేయబోతున్నాం అనమాట. ఓకే, ఆల్ రైట్, లెట్స్ గో. జల్దీ జల్దీ మిషన్ వచ్చేసరికి స్టార్ట్ చేసేద్దాం మనం. కాకపోతే ఒక్క నిమిషం, పైన వాళ్ళు, ఓ పైన కూడా ఉన్నాడు గైస్. ఓకే, ఆ పైన ఉండడం సంబంధం లేదు, వాడు కిందకి వచ్చేలో మన కార్ తీసుకుని వెళ్ళిపోవాలి నుంచి. లెట్స్ గో. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతిలో ఉన్న పిస్టల్ స్పెషాలిటీ ఏంటంటే ఎంత రేంజ్ అని వెళ్తుంది గైస్ ఈ పిస్టల్. ఓకే, నార్మల్ ఇది ఇంత పిస్టల్ లేదు, ఇంత చిన్న పిస్టల్ అంత దూరం వెళ్ళదు అనమాట. చూస్తారా, చూడండి, ఓ షట్ వన్ మిస్ అయిపోయింది. ఓకే, చూసినారా కరెక్ట్, అంత అంత లాంగ్ రేంజ్ ఉన్నవాడిని మనం ఈజీగా కాల్ చేసినాం అనమాట. ఓ షట్, వీడైతే వచ్చేస్తున్నాడు, వాడు ఎవడో పక్కగా వచ్చేస్తున్నాడు. ఓ ఓ ఓ షట్ గైస్, వాళ్ళందరూ నన్ను అయితే చూస్ చేసినారు. ఇక్కడ నుంచి వీడు ఎవరు దగ్గరికి వస్తానా, ఏడుగత్తాను మా ఓ మా బెస్ట్ వీడు, అది డబుల్ షాట్కి చచ్చిపోతాడు అనమాట. అమ్మ వీడు చూడండి గైస్, ఏడున్నాడు, హెడ్ షాట్ కొడతాం వీనికి. అది ఓ సింగిల్ షాట్ కింద పడిపోయినాడు. ఓ వాడి కింద పడిపోయినాడు గైస్. ఆల్ రైట్, అక్కడ పైన ఒకడు, వాడిని కూడా డౌన్ చేసేసినాం అనమాట మనం. ఓ ఓ గైస్, మన లొకేషన్ అయితే మార్చేయాలి, పదండి. ఓ వాళ్ళైతే షూట్ చేస్తున్నారు, రన్నింగ్ లో వేసేయాలి వీని. ఓపా, ఏమన్నా ఓపి హెడ్ షాట్ కొట్టినాం అనమాట రన్నింగ్ లో మనం వానికి. ఓకే, ఆగండి, ఇంకా రన్నింగ్ లో వీనికి ఒక హెడ్ షాట్, అది సూపర్ గైస్ సార్. ఆల్ రైట్, ఇక్కడ ఒక ట్యాంక్ ఉన్నది, ట్యాంక్ ని మిల్చేద్దాం, వాడు చచ్చిపోతాడు. అరే యార్, ట్యాంక్ వేలేటట్లేదు కదా, ట్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. వీడు ఏ పక్కకున్నావురా. ఓకే, పైనుంచి వీడే అనమాట, చనిపోయింది వీడు కింద పడి. లెట్స్ గో. అదండి గైస్, నాకు తెలిసి ఇక్కడ సెక్యూరిటీ అందరినీ మనం డౌన్ చేసినాం అనమాట. ఇంకెవడో ఉన్నాడా గైస్, ఇంకెవడో ఉన్నట్టుండి అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకే, ఎవడుంటేంది, మనం అర్జెంట్గా తెలియపాలి పాటికి. పోలీసు వాళ్ళు కూడా వచ్చేసినారు ఇక్కడ. లో, లెట్స్ గో లెట్స్ గో, మన జెసుకో అయితే తీసుకొని వెళ్ళిపోదాం. గేట్ గైస్, పోలీసు వాళ్ళు కూడా ఫాస్ట్ గా వచ్చేసిల్లు. ఓర్ నాయన వీడు కూడా పైనుంచి కలుతున్నాడు. ఉరే, ఇది ఖరాబ్ అయింది కదరా గైస్, ఆ జెసుకో. వామ్మో గైస్, జెసుకో ఏం చేసిండేమో, పైన ఖరాబ్ అయిపోయింది అనమాట. ఆగండి, ఈ నుంచి కలుతాం ఇన్ని. ఏంద్రా, వా సూపర్ షాట్ కొట్టినాం. కాకపోతే మన జెసుకో రిపేర్ అయింది చూడండి అసలు. అరే యార్, కరెక్ట్ ఆ వింగ్ మీద కలిసిండు అనమాట బాట గాడు. ఓకే, లెట్స్ గో గైస్, వెళ్ళిపోదాం. ఓర్ నాయన, ఈ పోలీసు వాళ్ళు ఇంది ఇట్లాతున్నారు. ఓ ఓకే ఓకే, ఓ సూపర్ బ్రేక్. ఓహో గైస్, ఒక్కసారి చూడండి, హెలికాప్టర్ లాగా వెళ్ళిపోతుంది. ఓ ఓ రాను, అయ్యా బాబాయ్, అయ్యయ్యా, ఇప్పుడే కొన్న కార్ ఇలా పచ్చడి పచ్చడి అయిపోయింది రా గైస్, గాలి ఎగిరిపోతుంది. ఆ వింగ్ ఇలా తిరుగుతుంటే చూడండి ఒకసారి. అగో అగో వామ్మో, ఆ వింగ్ వల్ల నా అలా ఎగురుతుంది గాలు గైస్. మన జెసికో కార్ చూడండి, హెలికాప్టర్ అయిపోయింది చూడండి, ఎలా గాలి ఎగురుతుందో టింగ్ టింగ్ అని, ఆ వింగ్ వల్ల అనుకుంటా. ఓకే ఓకే ఓకే, లారీ ఏంది ఇక్కడ. ఓకే, జెసికో నా లేచి తీసుకోవాలని అనుకున్నారు కావచ్చు గైస్. మన జెసికో రిపేర్ అయిపోయింది, మనం అర్జెంటుగా ఇప్పుడు ఈ రిపేర్ అయిన జెసికోని జల్దీ జల్దీ మనం ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళిపోవాలి. నేను అప్పటి నుంచి ఏం ట్రై చేస్తున్నా అంటే పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోనికి అయితే ట్రై చేస్తున్నా గైజ. కాకపోతే జెసికో హ్యాండ్ ఇచ్చేటట్టున్నది, మరీ స్పీడ్ కూడా పోలేం కదా చూడండి, అది ఎలా ఎగురుతుంది చూడండి. ఆ వింగ్ ఇలా తిరిగినప్పుడు అలా పైక చూడండి ఎలా జంప్ అవుతుందో. అర్రే 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 అర్రే, ఏం జంప్ అవుతుందో మామా. షట్, అయ్యయ్యో అయ్యయ్యో, ఇలా పడిపోయింది ఇంద్ర కారు. ఓకే ఓకే, నేను బాయరా మామా గైస్, ఎలాగైనా తప్పించుకోవాలి గైస్ అర్జెంట్గా. ఏ జరగండి ఆంటీ, ఈ ఆంటీని గుద్ది పడుతున్నాం. ఓ ఆంటీ సారీ ఆంటీ, ఓ షట్ సారీ ఆంటీ, నేనే కావాలని గుద్దలేదు, కారే ఎగురుతుంది అనమాట, నేను క్షమించండి గైస్. ఎలాగైనా తప్పించుకోవాలి గైస్, పదండి, నేనైతే సందు బొందుల నుంచి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకేనా, పదండి, ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సందులోకి అయితే వెళ్ళిపోయిన నేను. ఓకే, అయ్యయ్యో, అసలు కంట్రోల్ అవ్వట్లేదు, వీళ్ళు వెనకాల వచ్చేస్తున్నారు. నేనైతే ఏదో ఒక దారి పట్టుకొని వెళ్ళిపోతున్నా గైస్, ఏది దొరికితే అది. అయ్యయ్యో, మొత్తానికి అయితే పచ్చలు పచ్చలు లేపేస్తున్నా, ఈ దేని గుద్దినా కూడా అర్థం అవ్వట్లేదు. ఓకే, ఈ ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోదామా గైస్, ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉన్నది, ఈ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతాను నేను. ఇందులో అయితే దాచుకుంటాను, నన్ను నచ్చరికి ఏ పోలీసు లేదు. ఓకే, వీళ్ళు అయితే దాచుకుందాం, కొంచెం లోపలికి పోదాం, లోపల అయితే ఆగుదాం గైస్. ఓకేనా, ఓరి నాయనో వామ్మో, నా వల్ల అసలు అవ్వట్లేదు, ఈ ఆగుదాం. ఈ కార్ని కూడా ఎట్టి పరిస్థితులు మనం ఇక్కడ నుంచి తీసుకుపోలేం గైస్. ఈ పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన బెన్నీ కాల్ చేద్దాం. బెన్నీ ఎక్క, బెన్నీ ట్రక్ తీసుకుని వస్తాడు, ఆ ట్రక్లో ఎక్కించుకొని తీసుకుపోయి బెన్నీ దగ్గర గ్యారేజ్ దగ్గర పెడతాం. ఓకేనా, వామ్మో గైస్, ఈ పోలీసులు ఇలా పడుతున్నారు. ఇంద్ర నాయన కాల్ ఆగండి, ఇది ఇంద్ర నాయన మొత్తం ఇక్కడ ఏంది, కోల్డ్ మైన్సా. ఒక్క నిమిషం, ఓకే, ఇక్కడ అయితే చూద్దాం. ఇంకా పోలీసులు ఇక్కడ మన చుట్టుపక్కనే తిరుగుతున్నారు గైస్, కాకపోతే వీళ్ళకి ఇక్కడ ఉన్నది వాళ్ళకి తెలియదు అనమాట. లెట్స్ గో గైస్, మన పోలీసులు వెళ్ళేదాకా మనం ఇక్కడనే వెయిట్ చేద్దాం. ఓకేనా, అయ్యో గైస్, నేను ఊరంతా తిరిగి తిరిగి ఉన్నా గానీ ఈ జోకర్ గాని బేస్ అయితే నాకు ఇంతవరకు అయితే దొరకలేదు అనమాట. ఫైనల్లీ ఇదే లాస్ట్ లొకేషన్, నేను అన్ని లొకేషన్ తిరిగిన, అన్ని లొకేషన్ చూసినా గానీ అన్ని ఫేక్ లొకేషన్స్ అనమాట, రాంగ్ లొకేషన్స్. కానీ ఇదే ఒకటే లాస్ట్ లొకేషన్ ఉన్నది, ఇదే నాకు తెలిసి తప్పకుండా లొకేషన్ అయి ఉంటుంది. ఒక్క నిమిషం, ఆహా, నాకైతే జోకర్ గారు అయితే అవ్వబడుతున్నారు. ఒక్క నిమిషం, వాళ్ళ పక్కకి అయితే వెళ్ళిపోయి చూద్దాం. నేను ఎలాగో ఈ తార్లో ఉన్నా, ఇది వచ్చరికి బ్లాక్ టింటెడ్ గ్లాస్ కాబట్టి నేను బయటకైతే అవ్వబడాను. ఒక్క నిమిషం, ఓకే, మరీ వాళ్ళు ఎదురుకి వెళ్తే తప్పకుండా డౌట్ వస్తుంది. ఒక్క నిమిషం గైస్, తప్పకుండా ఇదే అనమాట వాళ్ళు దొరికేసినారు నాకు. అదిగోండి, ఎదురుగానే ఉన్నారా అనమాట వాళ్ళు. ఒక్క నిమిషం, మన తార్ వచ్చరికి ఇక్కడ పక్కకి అయితే పార్క్ చేసేద్దాం. ఇక్కడ తప్పకుండా వాళ్ళతో ఇప్పుడు యుద్ధం చేయాల్సిందే నేను.
ఓకే గాయస్, అక్కడైతే ఎదురుగా జోకర్ గాళ్ళు అయితే సెక్యూరిటీ గాళ్ళు ఉన్నాయి, అర్జెంట్ గా గన్ను తీసేది బెటర్ అనమాట. లెట్స్ గో గాయస్. నేను కూడా మన డబుల్ యాక్షన్ రివాల్వర్ తీసిన అనమాట, మన ఫ్రాంక్లిన్ నా ఫేవరెట్ గన్ను. ఒక్క నిమిషం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళాలంటే ఒక్క నిమిషం గాయస్, డైరెక్ట్ అయితే వెళ్ళలేము. అక్కడ ఏదో లోపల ఏదో మీటింగ్ జరుగుతుంది గాయస్, చాలా మంది జోకర్ గాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నాకైతే అస్సలు అంటే అస్సలు కోపం ఆడలేదు గేస్, ఎందుకంటే వీళ్ళు మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు అనమాట. వీళ్ళు ఏదో స్కెచ్ చేసి మనం వేసేనికి, కాబట్టి ఒక్క నిమిషం, మన ఫ్రాంక్ లని చెప్పినట్టు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు అయితే బయట వాళ్ళు వేసేద్దాం, దాని తర్వాత లోపల మిలుగుతారు ఇవ్వడకూడదు, బాగా దగ్గర ఇన్ఫర్మేషన్ లాగేద్దాం అనమాట. ఒక్క నిమిషం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గల్లి నుంచి వీని అయితే వేసేద్దాం హెడ్ షాట్. అది వీడైతే అయిపోయిండు. ఓ షట్, ఇప్పుడు ఇంకొకటి నేను మర్చిపోయినా గేస్ లోపల గాయస్, వాడైతే నన్ను చూసినట్టున్నాడు, ఆల్రెడీ వస్తున్నట్టున్నాడు. ఒక్క నిమిషం, ఇక్కడ వీడే ఓ షట్ 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 వాడు కూడా షూట్ చేస్తాడు. ఇలా కాదు, ఫ్రాంక్ లని నన్ను నమ్మ అప్ప చెప్పిండు. ఓ షట్, వీళ్ళందరూ అయితే అత్తున్నారు. ఓ నాయన గైజ్, వాళ్ళందరూ ఒకటేసారి వచ్చేస్తున్నారు, ఒక్కొక్కరు రానియకూడదు. ఎట్రా మీరు వచ్చేది? షెట్ షెట్, మన తారు ఇబ్బంది అవుతుంది, అయ్యో తారు కొడతారా? ఎట్రా ఎట్రా మీరు? ఓ షెట్ రీలోడింగ్. అరే యార్ గైజ్, ఎలాగైనా వేసేయాలి వీళ్ళందరినీ. ఓకే, వాళ్ళు డౌన్ అయిపోయి వాళ్ళు. ఒక్క నిమిషం, నేను రివర్స్ వెళ్ళిపోతారా? మీకే తెలివి ఉన్నదా? నాకు ఓమో, వీడు ఆల్రెడీ రివర్స్ నాకన్నా తెలివి ఉపయోగిస్తాడు. హెడ్ షాట్, ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచి మీరు వచ్చింది? ఓ అమ్మో అమ్మో, వీళ్ళు గాలితెత్తున్నారు. ఒక్క నిమిషం, ఇలా కాదు. ఓ రైనా రారా చూసుకుందాం పై నుంచి. యూహూ, ఇలా కాదు, దీనికి హెడ్ షాట్ ఇట్లా కాదు, గన్నుతో కొడతా నేను. అద్ది ముక్కు పచ్చడైంది దాన్ని. అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో, ఇప్పుడు కామెడీ ఏందిరా, ఇజ్జది పోతుంది. ఓకే, ఎట్రా నువ్వు వచ్చేది? ఎట్రా చెప్పవు, ఇదని చెప్పు, నేను ఎవడు పంపించాను చెప్పు. ఏయ్, నేను చచ్చిపోకరా, చచ్చిపోకరా చెప్పు. అయ్యయ్యో, చచ్చిపోయింది కాసేడు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అవుదామంటే చచ్చిపోయింది కాదు సరే, లాస్ట్ ని చంపేద్దాం అనుకోలేదు నేను అసలు, అందుకే కాళ్ళు షూట్ చేసిన. ఏ ఓకే, వీడినాడు, వీడిని కాళ్ళు చంపేద్దాం. అదే చెప్పు, నేను చెప్పు. ఏ ఎవడు పంపినా నేను? ఏంద్రా సరెండర్ అయిపోయినావురా? నిజం చెప్పరా, లేదంటే ఇంకొకరు చంపుతారు. రే చెప్పు, అరే చెప్పరా గైస్, వీడు చెప్పడు. అయ్యా, ఓరేమో ఓరేను చెప్పమా గైస్, వీడేంది గైస్, వీడు నిజం చెప్పరా అంటే మళ్ళా ఊ అని మళ్ళీ చంపడానికి ట్రై చేసిండు. నన్నే చంపుతావరా? నన్నే చంపుతావరా? మామూలుగా ఉండదు, మళ్ళీ ఆడమ్ బాబా మిషన్ చేసాడు, మొదలు పెట్టాడు, ఫుల్ కామెడీ అలాగే ఫుల్ ఎంటర్టైన్మెంట్. అదే లేక గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆడమ్ బాబాయ్ కోసం అయినా గట్టిగా లైక్ కొట్టాను గాయస్. ఓకే, 1K లైక్ స్టార్టెడ్. ఓకే లెట్స్ గో, కాకపోతే ఈరోజు మిషన్ ఫెయిల్ అయిపోయింది గేస్, నాకు ఇచ్చిన ఛానల్ వరకు ఇచ్చిన మిషన్ కంప్లీట్ చేయలేదు. నాకు ఫస్ట్ స్టేషన్ వచ్చేసింది గేస్ మీరు, వీళ్ళు ఎంత ధైర్యం అంటే మనల్ని చంపనీకి ట్రై చేస్తారు చెప్పండి. వాళ్ళని చంపేసినా లేదంటే వాళ్ళు మనల్ని చంపనీకి మన మీదకి వచ్చేటోళ్ళు ఇప్పుడు నేను వీళ్ళని చంపపోతే. ఓకే పదండి, ఫైనల్లీ ఏదైతే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి నేను ఏం తీసుకోలేకపోయినా, కాకపోతే వీళ్ళని అయితే మంచిగా చంపేసి నేను ఫ్రస్ట్రేషన్ తీసుకున్నాను అనమాట. ఇక పదండి, జల్ది జల్ది ఇంటికి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఈ పాటికి మన ఫ్రాంక్ లన్న జెసికోని అయితే స్టీల్ చేసి తీసుకొచ్చి ఉంటాడు అనమాట. ఏం డ్రిఫ్ట్ కొట్టావు, సూపర్ కొట్టావు అనమాట. లెట్స్ గో గైస్, జల్ది జల్ది మన తార్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ఆడమ్ బాబాయ్ తార్ డ్రైవింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. మామూలుగా ఉండదు, మొత్తం కట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. మన ఫ్రాంక్ లైన్ లాగా అసలు భయపడం, మనం చాలా దగ్గరలో ఉన్నాం గైస్. ఈ నుంచి మన లెస్టర్ అన్న ఇల్లు చాలా దగ్గర, లెస్టర్ దగ్గరికి ఆల్రెడీ వచ్చేస్తా అన్నాడు అనమాట మన ఫ్రాంక్ లైన్. చూడాలి మరి ఏమవుతుందో. ఓకే లెట్స్ గో. ఏ పక్క తప్పుకుంటారు మావా, దుమ్ము లేపే స్పీడ్ వెళ్ళిపోతాను అసలే నేను. ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ మన జెసికో అయితే మన బినియోగ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఫుల్లీ రిపేర్ అయితే చేపించేసిన అనమాట. ఇక్కడ మన సిగ్నల్ పడిపోయింది అనమాట, అందుకే ఇక్కడ వెయిట్ చేసా. ఈ సిగ్నల్ అయిపోయిన తర్వాత జల్ది జల్ది మన లెస్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, మన ఆడబాబు మిషన్ కంప్లీట్ చేసి పాటికి రావచ్చు. వచ్చినాను కూడా కాల్ చేసాడు, కాకపోతే మిషన్ ఫెయిల్ అయితే అంటున్నాడు. ఓకే గైస్, మిషన్ ఫెయిల్ అయితే అయిపోయింది, కానీ మన ఆడబాబు తార్ అయితే సేఫ్ అయితే ఉన్నారు, అది చాలు మనకి. ఓకేనా, ఇక్కడ ఇంకా రెడ్ లైట్ అయితే అసలు వెళ్ళట్లేదు అనమాట. రెడ్ లైట్ వెళ్ళగానే జల్ది అయితే వెళ్ళిపోదాం. మన జెసికో అయితే ఫుల్లీ అయితే మంచిగా అయితే రిపేర్ చేయించిన గైస్. ఓకే, కాకపోతే మా అప్గ్రేడ్ అయితే ఏం చేయలేదు. అబ్బా, మనం చాలా ఇబ్బంది అయింది గైస్, ఈరోజు 2 మిషన్స్ కూడా కంప్లీట్ చేసేసినాం. జల్ది మన ఆడమ్ బాబు దగ్గరికి వెళ్ళిపోవాలి. అరే యార్, ఈరోజు తీసేస్తారా తీసేరారా రెడ్ గైస్? ఫర్ ద ఫస్ట్ టైం నేను వచ్చేసరికి రూల్స్ ఫాలో అవుతున్నాను అనమాట. ఈ అసలంటే అసలు ఇది ఓపెనే అవ్వట్లేదు అనమాట, అసలు ఇది సిగ్నల్ పడట్లేదు. ఓర్ నాయన, ఇంకెంతసేపు పడుతుందో ఏమో గైస్. కాకపోతే పోలీసు వాళ్ళు మాత్రం అస్సలు అంటే అస్సలు వదలలేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది అనమాట మన కారు. ఓకే, రెడ్ లైట్ పడిపోయింది, గ్రీన్ లైట్ పడిపోయింది. లెట్స్ గో గైస్, చూడండి వాళ్ళందరూ ఎంత వెనకాలన్నారో అంత. ఓ 200 స్పీడా, వమ్ము 200 స్పీడ్ వచ్చి బ్రేక్ కొడితే మనం ఎంత ఫాస్ట్గా ఆగిపోతుందో చూసినారా, వేర్ లెవెల్ ఆగిపోతుంది అనమాట. ఓకే ఓకే, కంట్రోల్ తప్పుతుంది. అబ్బా కింద తాకిందిరా. అరే యారు, ఇప్పుడే కదా రిపేర్ చేయించిన. ఒరే నువ్వే నీవురా, ఏం కావాలరా నీకు? ఒక నిమిషం గేసి వింత. ఒరే వీని గుద్దని కూడా గుద్దలేదు గేసి, నేను ఏం దిడుతున్నావురా, ఇప్పుడే పెద్ద మిషన్ చేసి వచ్చి. ఆమా అబ్బా నీ అమ్మ దౌడ బలకు కొడుతున్నావు ఏంద్రా, ఏంద్రా దెబ్బ క్యాప్ వెళ్ళిపోయింది ఏంద్రా, ఏమనుకుంటారు అమ్మా? ఒరే అరే మన దగ్గర ఎనర్జీ లేదు గైస్, అందుకే కొంచెం దెబ్బలు తింటుంది. ఇప్పుడు కాదురా ఈంద్రా, నీ లొల్లి ఏంద్రా, ఏ గట్టి ముఖం మీద గుద్దుతా. మన దగ్గర డబ్బులు పడ్డే డబ్బులు తీసుకుందాం, ఇక పదండి వెళ్ళిపోదాం. ఏంద్రా ఏ వీడలు ఇస్తాలు ఏంద్రా, ఏ నాటకాలు అవుతుందా, అందరిని గుద్దు పడతారు రే. ఓకే పదండి గైస్, వెళ్ళిపోదాం. ఆల్రైట్, వచ్చేసినాం. ఏహే ఆడబాబే చూడండి, అబ్బా ఎంత స్టైల్గా ఉన్నాడు చూడండి. ఓకే, పక్కకైతే మనం తీసుకో కూడా మంచిగా నార్మల్గా పార్క్ చేసేద్దాం.
దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ లేదు కదా గైస్, అందుకే మళ్ళీ డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఒక్క నిమిషం, లెట్స్ గో. ఏం కదలేండి, మనం రిపేర్ చేయించుకోవచ్చు, మన ఇంట్లోనే మన స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, అవన్నీ వాటితో రిపేర్ పాలిష్ చేసుకోవచ్చు. లెట్స్ గో గైస్. ఇక నేను కూడా ఇక్కడ ఒక మంచి ఫోజ్ అయితే పెడతాగండి. ఆల్ రైట్ గైస్, అదనమాట సంగతి. ఫైనల్ ఈరోజు ఎపిసోడ్ అయితే యూజ్ చేశారు కదా, ఈ రోజు డబుల్ మిషన్స్, డబుల్ దమ్మాగా అనమాట. డబుల్ మిషన్స్ అయితే చేసినా, కాకపోతే నేను అయితే సక్సెస్ఫుల్ చేసేసా. మరి ఆడంబాబే తెలుసు కదా, ఇక పర్లేదు లేండి ఆయన ఏమనద్దు. ఓకేనా, ఏంది ఫ్రాంక్లన్ నాటకాలు చేస్తున్నావా, ఏంది ఫ్రాంక్లన్ అంత మాట అంటావు, ఏదో ఒక మిషన్ ఫెయిల్ అయిపోయింది, అయినా కూడా వాళ్ళందరినీ చంపి పడేసా ఫ్రాంక్లన్, లేదంటే వాళ్ళే మనల్ని చంపని కావచ్చు తెలుసా, ఎంత డేంజర్ మనకు తెలుసా అది. అది కూడా నిజమే గైస్. ఓకేనా, మన ఎనిమీస్ ని కిల్ చేసిండు, మనల్ని కిల్ చేసే ఎనిమీస్ ని కిల్ చేసిండు కాబట్టి నో ప్రాబ్లం అనమాట. తను కూడా మిషన్ సక్సెస్ఫుల్ చేసినట్టే. ఈ రోజు మన ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది అనేది ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి. అలాగే మన గ్యారేజ్ లో ఇప్పుడు మన తార్ ఆఫ్ రోడ్ కి వచ్చేసింది, కింగ్ ఆఫ్ రోడ్ కింగ్ తార్ వచ్చేసింది, అలాగే మన సూపర్ కింగ్, సూపర్ రేస్ కింగ్ మన జెజ్కో కూడా వచ్చేసింది అనమాట. కాబట్టి మీరైతే కామెంట్ చేయండి, ఇప్పుడు ఈ రెండు కార్స్ తో మంచిగా మనం రేసెస్ కి అయితే వెళ్ళబోతున్నాం, చాలా అంటే చాలా మనీ అయితే సంపాదించబోతున్నాం, మళ్ళీ మన బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం, అలాగే మన మెయిన్ స్టోరీ కూడా ఎంటర్ అవబోతున్నాం. మన డక్కన్ బాస్ ఈ జోకర్ మధ్యలో ఏమున్నది, ఇంకా మనకైతే ఏం ఇన్ఫర్మేషన్ అయితే తెలియలేదు, కాబట్టి అది కూడా తెలుసుకోవాలన్నమాట. లెట్స్ గో గైస్. ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అది తప్పకుండా ప్రతి ఒక్కరి కింద కామెంట్ చేసి ప్రతి ఒక్కరి అయితే చెప్పండి అనమాట. అలాగే మీరు లైక్ కొట్టినో లైక్ అనేది కూడా తప్పకుండా ప్రతి ఒక్కరి అయితే కామెంట్ చేయండి గైస్. ఓకే, నేను ప్రతి ఒక్కరికి కామెంట్స్ కి హార్ట్స్ ఇస్తా. సరే మళ్ళీ గైస్, ఇదేసరికి ఈరోజు మన ఎపిసోడ్ తిరిగి నెక్స్ట్ ఇలాంటి మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై, లవ్ యు అండ్ టేక్ కేర్ గైస్.